రైతులకు రుణమాఫీ కాలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కేజీ టు పీజీ ఉచిత విద్య ఊసేలేదు, పంటలకు కనీస మద్దతు ధర లేదు, మద్దతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారు. 2,000 కోట్లు కావాల్సి ఉన్నా హంద్రీనీవాకు 200 కోట్లే కేటాయింపు, 1,500 కోట్లు కావాల్సి ఉన్నా వెలుగొండ ప్రాజెక్టుకు 153 కోట్లు. అరకొర నిధులతో ఏడాదిలో ప్రాజెక్టులెలా పూర్తవుతాయి? ఇలా మభ్యపెట్టే మాటలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ఎండగట్టడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీక్షకు సిద్ధమవుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినవి ఇంతవరకు ఏ ఒక్కటి అమలు కాలేదు. చంద్రబాబు ఏడాది పాలనలో వైఫల్యాల జాబితా తప్పితే విజయాలేవీ కనపడటం లేదు. అయినా తామేదో ఘనకార్యం చేసినట్టు చంద్రబాబు సర్కార్ విజయోత్సవ యాత్రలు జరుపుకోవడానికి సిద్ధపడుతోంది. దీనిని ప్రశ్నించడానికే వైఎస్ జగన్ వచ్చే నెల 5-6 తేదీల్లో నిరసన దీక్షకు సిద్ధమవుతున్నారు. విజయవాడ గుంటూరు మధ్య వైఎస్ జగన్ దీక్ష ఉంటుందని, అయితే ఏ ప్రాంతంలో అన్నది త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈరోజు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో మేము గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు స్వయంగా తిరిగి ఒక నిరాహార దీక్ష 2 రోజుల పాటు ఆయన చేసి ఈ ప్రభుత్వం బహుముఖంగా వైఫల్యం చెందింది, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలని వాళ్ళు చేయలేదు. సాధారణంగా లెక్కలతో సహా మేము ఆ రోజు అదే ప్రజల ముందు ఉంచాలని, ఇది ఒక వైఫల్యాల పుట్ట తప్ప వైఫల్యాల చిట్టా తప్ప రెండోది కాదు అని చెప్పడానికి మేము పార్టీ అధ్యక్షుడు స్వయంగా నిరాహార దీక్ష 5-6 తేదీల్లో గుంటూరు జిల్లాలో ఇంకా లొకేషన్ ఫైనలైజ్ చేయాల, వీలైనంతవరకు గుంటూరు విజయవాడ మధ్య ఉండే విధంగా మేము ఒక లొకేషన్ ఫైనలైజ్ చేసి నిరాహార దీక్షని ఆ రోజు పార్టీ అధ్యక్షుడే స్వయంగా 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారు. చంద్రబాబు సర్కార్ చేపట్టబోయే విజయోత్సవాల యాత్ర కాకుండా వైఫల్యాల యాత్రగా చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు.